2014 నుంచి 2019 దాకా రైతులకు మీరు సున్నా వడ్డీ కింద ఎంత డబ్బు ఇచ్చారో మీరు చెప్పండి అని అడుగుతా ఉన్నా, సవాల్ ఎదురుతా ఉన్నా. చెప్పండి, నోరు ధరిస్తే అధ్యక్ష నేను రికార్డులు తెప్పిస్తా. అధ్యక్ష నేను రికార్డులు తెప్పిస్తా. మీరేమి ఇచ్చినారో అసలు ఇవ్వలేదు అని చెప్పి రికార్డులు నేను తెప్పిస్తా. నేను ఆ రికార్డులు తెప్పించి నేను ఇక్కడ పెట్టి చూపించిన తర్వాత వెంటనే పవన్ తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతాయని అడగని చెప్పారు. అధ్యక్ష రికార్డు తెప్పిస్తా, నేను రికార్డు తెప్పిస్తా. ఇప్పుడే రికార్డు తెప్పిస్తా. వ్యవసాయ అభివృద్ధిలో అధ్యక్ష దేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ 11% నిన్నే మంత్రి ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష గవర్నమెంట్ పాలసీల ప్రకారం వినండి, ఒకప్పుడు నేను కాదండి రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి, వెరిఫై చేస్తే ఉన్నాయి, నేను దాన్ని చెప్పలేదు. ఆయన సమాధానం ఏం చెప్పలేదు, ఆయన సమాధానం ఏం చెప్పాలి. మేము ఒక కొత్త పథకం తీసుకొచ్చాము, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చాము అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే చట్టసభలో సింపుల్ క్వశ్చన్ అడిగాం, ఆయనేమో ఇంతకు ముందు నుంచే ఉన్నది పథకము అని చెప్పి చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, నిజంగానే ఈ పథకం నిజంగానే ఉంటే 2014 నుంచి 2019 దాకా వాళ్ళ హయాం ఈ సున్నా వడ్డీ అన్న పథకానికి, రైతులకు ఇచ్చిన సున్నా వడ్డీ అన్న పథకానికి వీళ్ళు ఎంత డబ్బులు కేటాయించి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులు ఖర్చు చేశారు మీరు చెప్పమని చెప్పండి. అదికి నేను రికార్డు తెప్పిస్తా, నేను రికార్డు తెప్పించి మీరు చూపిస్తా. సున్నా వడ్డీ అన్న పథకమే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితుల్లో, సున్నా వడ్డీకి అసలు రూపాయి కూడా డబ్బు ఇవ్వని పరిస్థితుల్లో ఎంత బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, ఎంత అన్యాయంగా బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, అదేదో పథకం ఉందని, అదేదో పథకం రొటీన్ గా జరుగుతూ ఉందని, అదేదో మేమేదో కొత్త పథకాన్ని ఇప్పుడు తీసుకొచ్చేదానికి కనీసం ఒక కొత్త పథకం, దీనివల్ల రైతులకు మేలు జరుగుతూ ఉంది, రైతులకు ఇంత మంచి జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఒక మంచి మనసుతో ఇటువంటి మంచి పథకం తీసుకొచ్చినందుకు సంతోషించాల్సింది పోయి దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది పోయి వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి అధ్యక్ష? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళు రాక్షసులా మనుషులా అన్నది ఒక్కసారి వీళ్ళ గుండెల మీద వీళ్ళ చేతులు వేసుకుని ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఎన్నిసార్లు అభినందించారు అధ్యక్ష, మమ్మల్ని చూడండి. నేను చెప్పాను అధ్యక్ష చాలా స్పష్టంగా, రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, ఆయన చెప్పానండి మేము ఇచ్చామా లేదా ఎంత ఇచ్చామో చెప్పానండి. రికార్డు చెప్పడం నా బాధ్యత కాదు. ఈ రోజు మీరు సున్నా వడ్డీ అంటున్నారు, ఇచ్చుకో ఇవ్వండి తప్పలేదు. ఇంకో పక్కన రైతుల ఆత్మహత్యకి మీరు తెలుగుదేశంలో తక్కువ ఇచ్చారు, 1450 ఉన్నాయి, 1500 నేను ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14500 మంది ఉన్నారు ఆత్మహత్య చూసి, అందరికి ఇవ్వండి. 7 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వండి, చెప్పుకోండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడడం లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు సున్నా వడ్డీ ఇచ్చారా లేదా, మీ దగ్గర లెక్కలున్నాయా, మీ దగ్గర ఉంటే చెప్పండి. నా దగ్గర లెక్కలంటే ప్రభుత్వం అంటే మొత్తం లెక్కలు పెట్టుకుంటా అధ్యక్ష. ఆ విషయం కూడా ఆ మాత్రం ఆలోచన కూడా మీకు లేకపోతే ఇంకా అనుభవం లేదు ముఖ్యమంత్రి గారు. రేపటి నుంచి మీ పేషీలో మీరు రాజకీయ లెక్కలు చెప్తారు తప్ప మీ సొంత లెక్కలు మీరు చెప్పలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సెక్రటరీ రాయిస్తే అది చదువుతారు. మీరు ఇప్పుడు కూడా మీరు అన్నారు రికార్డు తెప్పి చెప్తానని, రికార్డు చెప్పకపోతే మీరు చెప్పే పరిస్థితులు లేరు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఉందాతనం ఉంటుంది, ఇష్ట ప్రకారం మాట్లాడితే ఉందాతనం పెరగదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సున్నా వడ్డీ రైతులకు ఇచ్చిన పథకం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రికార్డు తెప్పిస్తా, రికార్డు తెప్పిద్దాం. ఆ రికార్డులలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట వాస్తవమైతే పదవికి రాజీనామా చేసి పోతాడా? నోరు ధరిస్తే అబద్ధాలు,
నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంత దారుణమైన అబద్ధాలు ఒక మనిషిగా ఏ రకంగా తను మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. నా వెంటనే రికార్డు తెప్పించేసి ఒక ముఖ్యమంత్రి లెక్కలేని తరంతో మాట్లాడడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తాను దేశం. ఎందుకంటున్నానంటే నేను చెప్పలేదు, ఒక ప్రభుత్వం పాలసీలు ఉంటాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దశ ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఎవ్రీడే మీ ఇంటికి వచ్చి మా డిమాండ్ ఏమైంది, మీరు పాదయాత్రలో చెప్పిన పనులు ఏమైనా కానీ మీ ఇంటికి వచ్చి ఆందోళన చేసే భయపడిపోయి 144 సెక్షన్ పెట్టుకున్నారండి మీరు. మీరు మాట్లాడతారు వచ్చి నేను సమాధానం చెప్పండి. కాబట్టి మీ పాలసీలు మీకున్నాయి, మా పాలసీలు మాకున్నాయి. మా పాలసీలు మేము అమలు చేస్తాం, మీ పాలసీలు మేము అమలు చేస్తున్నారు. మీరేదో 0% వడ్డీ పెట్టారు దాన్ని నన్ను సమాధానం చెప్పడం ఏంటి? ఇవ్వకపోతే రికార్డులు చూసుకోమని చెప్పాను, లేకపోతే దాన్ని క్షమాపణ చెప్పడం అనడం ఏంటి, లేకపోతే రాజీనామా చేయమనడం ఏంటి? నీ మీ ఇష్ట ప్రకారం మాట్లాడి అసత్యాలు మీరు మాట్లాడుతూ 100 సార్లు చెప్తే సత్యమైపోతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ చరిత్ర ఎవరికి తెలియదు అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి అంటే నేను మీ చిన్న మనిషి అనాలి మిమ్మల్ని. కనీసం నీకు వయసులో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు వెళ్ళి బటన్ ఆన్ చేశారు, నొక్కారు అని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనే వ్యక్తి పోయింది ఎప్పుడు అధ్యక్ష? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత జగన్ పోయినా పోకపోయినా వాళ్ళు బటన్ నొక్కేవాళ్ళు, ఆన్ అయ్యేది, నీళ్లు పోయేటివి. కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే ఈయన ఇక్కడ ఏమి గాడిదలు కాశాడు అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష, సామెత అన్నది ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? గాడిదలు కాస్తారు మాట్లాడతారు మీరు, అంటే మేమందరం గాడిదలు కాసే వారు కనపడుస్తున్నాం మీకు. ఇది పదతోంది, ఇది అటువంటి అవమానం చేస్తారా మీరు? కూర్చోండి కూర్చోండి. మీ అవమానం మరింతవరకు మీ ఉద్యోగానికి ఉన్నత ఉండాలని మీరేదో గడ్డం చేశారా? మీరేదో గడ్డం చేశారా అడుగుతున్నా. కూర్చోండి కూర్చోండి. అవునండి చేశారా? కూర్చోండి. ఏమి సభలో అవమానం చేయడానికి మమ్మల్ని మీకు వచ్చేది? కూర్చోండి కూర్చోండి. తమాషా ఉందండి, మీరు ఏం మాట్లాడితే మేము పడాలి. ఇక్కడ వీళ్ళు అధికారంలో ఇక్కడ ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కడతా ఉన్నారు. ఈయన చక్రం అప్పుడు తిప్పుతా ఉన్నప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతా ఉన్నప్పుడే ఆల్మట్టి కూడా కట్టడం మొదలుపెట్టారు. మన కళ్ళ ముందరనే ఈయన చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి డ్యామ్ కూడా పెంచడం జరిగింది. ఆ ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల్లో కృష్ణానది నుంచి ఎన్ని నీళ్లు మనకు వస్తూ ఉన్నాయని చెప్పి యావరేజ్ని చూస్తే అధ్యక్ష, 47 సంవత్సరాల యావరేజ్ను ఒక్కసారి కృష్ణా నుంచి ఎన్ని నీళ్లు కిందికి వస్తూ ఉన్నాయి, మన శ్రీశైలంకు దిగువకు వస్తున్నాయని చెప్పి యావరేజ్ చూస్తే 47 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము దట్ వాస్ కమింగ్ టు రౌండ్ అబౌట్ 1100 to 1200 టీఎంసీ ఆఫ్ వాటర్, 1100 to 1200 టీఎంసీ ఆఫ్ నీళ్లు వచ్చేటివి. కానీ అదే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే, సిడబ్ల్యూసీ యావరేజ్ లెక్కలు తీసుకుంటే, కృష్ణా నుంచి కిందికి శ్రీశైలంకు మనకెంత వస్తూ ఉన్నాయి నీళ్లు అని చెప్పి చూస్తే, కర్ణాటక నుంచి కిందికి మనకెంత వస్తూ ఉన్నాయి శ్రీశైలంకు అని చెప్పి చూస్తే, యావరేజ్న సగటున 500-600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఆల్మట్టి ప్రాజెక్టు కట్టాలంటే ఇది వీలు కాదు, ఆంధ్రప్రదేశ్కు విఘాతం కలుగుతుంది, నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో 6 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి, జ్యోతిబాస్ గారి ఆధ్వర్యంలో, ఇదే రికార్డులో చూడండి, ఒక కమిటీ వేసి అక్కడ ఇంజనీర్స్ని పంపించి 2 రాష్ట్రాల్లో తిరిగిన తర్వాత ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గేట్లు పెట్టడానికి వీలు లేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గేట్లు పెట్టలేదు. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి
మెగ్నానిమిటీ చూపించాడు. వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి, మన బౌండరీస్ నుంచి కాదు, వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకొచ్చి కృష్ణా ఇక్కడ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్లు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని, కృష్ణా నాగార్జున సాగర్కి నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని, కృష్ణా ఆయకట్ ప్రశ్నార్థకం అయితే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగరు నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం నెల్లూరు 6 జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు నా నోరు ఈ అసెంబ్లీలో ముగించచ్చు, కానీ బయట ముగించగల ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావితన భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకెవరికి లేదో మరొకసారి హెచ్చరిస్తున్నా. పైన నుంచి నీళ్లు రావడం లేదన్నారు. రేపు వాళ్ళ భూభాగాలను మీరు కట్టిన తర్వాత మీరిద్దరు బాగున్నారు, ఈరోజు రావచ్చు. రేపు ఆ నీళ్లు కూడా తీసుకుపోవడం లేదు, తీసుకోపోవడానికి వీలు లేదంటే అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించారు కదా అధ్యక్ష. ఈరోజు మనిద్దరం, మీరు ఎక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు, మీరు ఎక్కడ ఉండొచ్చు, అది వేరే విషయం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మనకు అధ్యక్ష పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయితే సింపుల్ గ్రావిటీతో మనం నీళ్లన్నీ కూడా సోమసలకు తీసుకెళ్లొచ్చు. రేపు బొల్లాపల్లి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, అక్కడి నుంచి గ్రావిటీ నాగార్జునసాగర్కి వెళ్తాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది హేస్టీ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, మేము పేపర్లో చూసింది కేసీఆర్ గారు ప్రపోజ్ చేశారని. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది నేనే అడిగాను, ఆయన చాలా ఉదారంగా ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయం పైన రాష్ట్ర ప్రజలకు చాలా ఆందోళన ఉంది, బాధ ఉంది, దీనిపైన చర్చ చేయాలి. మీరు ఒక పేపర్ పెట్టండి, మీరేం చేయబోతారు చర్చ జరిగే మునిపే నేను ఒకటి చెప్తాను అధ్యక్ష, మీరు ఒక పేపర్ పెట్టండి, డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, రాష్ట్ర ప్రయోజనానికి ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుందామని మరొకసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను అధ్యక్ష. మనము తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీళ్లు శ్రీశైలంకు కానీ, గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కానీ తీసుకొని పోయే కార్యక్రమం జరిగితే రెండు రాష్ట్రాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ జరగవా అధ్యక్ష? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడికైనా కానీ అది అర్థం కాదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఇంకోటి అంటాడు. నిజంగానే రెండు రాష్ట్రాలు కలిసి ఆ రెండు రాష్ట్రాలు తీసుకొని పోయే నీళ్లు కూడా ఎక్కడికి అధ్యక్ష? మళ్ళీ అదే కృష్ణ ఆయకట్లో, అదే శ్రీశైలము, అదే నాగార్జున సాగర్, మళ్ళీ ఆ రెండు ప్రాజెక్టులలో కూడా మళ్ళీ రెండు రాష్ట్రాలకు షేర్ ఉన్నాయి. ఎక్కడైతే ఒక సున్నితమైన సమస్య, రాష్ట్రానికి మొత్తం ఆందోళన ఉండే సమస్య వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అది ఒక ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, ఒక అథారిటీ, లేకపోతే ఆయన నిర్ణయాన్ని చెప్పేది, రాష్ట్ర నిర్ణయం చెప్పేది దిశ. ఆ నిర్ణయం చెప్పే మునుపు రాష్ట్ర ప్రజల మనోభావాలు కానీ, అదే మరి మేధావుల అభిప్రాయాలు కానీ, అపోజిషన్ కానీ, అందరి అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో కానీ అన్ని తీసుకొని నిర్ణయం చేస్తే ఏ బాధ లేదు దిశ. కానీ ముఖ్యమంత్రి గారు చాలా సింపుల్ గా చెప్పేస్తారు దిశ, మనం నిస్సహాయులం కాబట్టి, మనం ఏమీ చేయలేం కాబట్టి, వారు ముందుకొచ్చారు కాబట్టి
మనకు ఉపయోగపడుతుందని నేను నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పన్నారు. దిశ చాలా డేంజరస్. వాళ్ళు 20 మంది ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా మీరు నెంబర్ తక్కువ ఉన్నారు, మేము అనుకుంటే మీరేమవుతారు? ఇది కరెక్టా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తియా? నేను అడుగుతున్న విషయం ఇలాంటి మనం ఆలోచించుకున్నప్పుడు, అలాంటివి మీరు చెప్పినప్పుడు మేము భయపడుతున్నామనే ఫీలింగ్ కూడా రాకుండా మేము కూడా ఇదే సభలో మా వాయిస్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఎందుకు మీరంత పౌరుషంగా మాట్లాడారు? నేను 2011 నుంచి కూడా మేము క్లియర్ చేశాం. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసేది మీ పరిధిలో ఉంది. మీరు అసలు పావులా వడ్డీ అనేది ఎప్పుడూ లేదు, క్యాన్సిల్ చేసేసారు. జీరో వడ్డీ పెట్టాం, మేమే పెట్టుకోవచ్చు, తప్పలేదు. మీరు పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. కానీ నన్ను రాజీనామా చేసి, అది కూడా ఈ పెద్ద మనిషి రాజీనామా చేసి వెళ్ళిపోతారా? ఇదిగో ఆ రికార్డ్స్. మీరు వెళ్ళండి. నిన్న కాళేశ్వరం డిస్కషన్ వస్తే ఆ రోజు మీరు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళు కడతా ఉంటే ఇవే సార్ నేను పడాల్సింది. ఇక్కడ నేను అడుగుతున్నా, అందుకనే వచ్చాను నేను ఇక్కడికి. ప్రజలు అందుకే మామూలు పంపించారా? బాధ ఉండదు అధ్యక్ష? అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రాజీనామా చేస్తారా, ప్రజలకు క్షమాపణ చేస్తా చెప్తారా? అది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది దిశ, అది చెప్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది దిశ. రైతులందరికీ వడ్డీ లేని ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ రైతులు పొందుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందంతా తెలుసా అధ్యక్ష? ఈ 5 సంవత్సరాలను కలిపి 630 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష ఒక్క నిమిషం. అంటే అధ్యక్ష ఇవ్వాల్సింది 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 600 కోట్ల రూపాయలు అంటే 600 కోట్లు ఇచ్చేసి రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేశాను. రైతులందరూ 0 వడ్డీనే కడతా ఉన్నారు, 0 వడ్డీతో రైతులకు రుణాలు అందుతా ఉన్నాయి అని చెప్పుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష 600 కోట్లు డివైడెడ్ బై ఈయన ఇచ్చిన 600 కోట్లు డివైడెడ్ బై ఈయన యాక్చువల్గా వడ్డీ లేకుండా రుణాలు రైతులు పొందాలంటే 11,600 కోట్ల మీద లెక్కేసుకుంటే అధ్యక్ష ఈయన ఇచ్చిన 600 కోట్లు డివైడెడ్ బై 11,600 కోట్లు ఈయన ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో దాని మీద లెక్కేస్తే అధ్యక్ష ఇచ్చింది ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 5%. అంటే అధ్యక్ష ఇది ఎలా ఉందంటే అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష, 1,00,000 రూపాయలు మా నారాయణ స్వామి అన్నకు ఎవరైనా బాకీ ఉన్నారు అధ్యక్ష, 1,00,000 రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష నారాయణ స్వామి అన్నకు. ఆ నారాయణ స్వామి అన్నకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చేసి 5% ఇచ్చేసి నీకు ఇచ్చేసిన 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేసిన నీకు నాకు ఇంకా అయిపోయింది, వడ్డీ లేకుండా రుణాలు నీకు వచ్చేసినాయి అని నిజంగా అంటాము. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష, మనం ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, దమ్మిడి ఇవ్వలేదని చెప్పి అంటూ ఉంటాం, దమ్మిడి ఇవ్వలేదని చెప్పి మనం చెప్తా ఉంటాం, రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉంటాం. దమ్మిడి ఇవ్వలేదు అని అంటే దాని అర్థము 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చినా అది దమ్మిడి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇచ్చేసినాను అని చెప్పి చెప్పేసినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి